హుజూరాబాద్ లో ప్రలోభ రాజకీయాలు కొనసాగుతున్నాయి టిఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫర్మ్ అయినంటూ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో క్లిప్ బయటపడింది త్వరలోనే టిఆర్ఎస్ లో చేరబోతున్నానంటూ పలువురికి ఫోన్లు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడానికి తన వెంట రావాలని యువతకు కౌశిక్ రెడ్డి ప్రలోభ పెడుతున్నారు తన వెంట వచ్చే వారికి డబ్బులు మందు ఇవ్వడంతో పాటు అన్ని చూసుకుంటానని కౌశిక్ రెడ్డి తెలిపారు ఒకవైపు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూనే మరోపక్క టిఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కౌశిక్ రెడ్డి హలో అన్న నమస్తే అన్న నమస్తే విజేందర్ బావనా 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 అన్న ఏడున విజేందర్ ఇంటి దగ్గర ఉన్నా అన్న తమ్ముడు అసలు టచ్ లైన్ లేకుండా వేనో ఎక్కడన్న మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు అన్న ఎప్పుడు చేసావు నాకు చాలా సందర్భాలు చేశాను మీకు సరే విజేందర్ అన్న అన్న పిందేది అయిపోయింది కానీ ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది అన్న అన్న టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు నేను చూసుకుంటా ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రాణులో ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు ఇప్పుడు ఏడ మన రాణుల్లా అవునండి రాణు అంటే ఉన్నోళ్ళు ప్లస్ రాణుళ్ళు అంతా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు నాకు లిస్ట్ కావాలి మీరు చెప్పారన్న మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను నాకు ఇప్పుడు ఇమ్మీడియట్ కావాలి నువ్వు ఏం చేయాలో నాకు చెప్పు అందరికి మంచిగా చూసుకుందాం కూడా మామూలుగా వాళ్ళ ఖర్చులో మందం అండ్ నిన్న చరణ్ గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం అన్న చెన్నై గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు ఒక 1.5 అవర్ టైం ఇవ్వాలి అన్న 1.5 అవర్ లో మొత్తం నాకు మాదనపేట లిస్ట్ మొత్తం రాసి పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి ఇక ఖర్చులు యూత్ పిల్లలకి ఏమైనా ఉంటే 3,000, 4,000, 5,000 ఏమైనా ఉంటే ఇచ్చుకుంటే వెళ్ళిపో ఓకే అన్న ఓకేనా ఓకే ఓకే నిన్ను నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు మాట్లాడేందో నాకు చెప్పు ఓకే ఓకే అన్న రైట్ ఓకే మళ్ళీ నీకు రాజిరెడ్డి టచ్ ఉంటాడు చూడు మన మండల ప్రెసిడెంట్ ఓకే ఓకే బొల్లం రాజిరెడ్డి బొల్లం రాజిరెడ్డి నీకు ఫోన్ చేస్తాడు ఓకే 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 థాంక్యూ అన్న రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతిని అడిగి తెలుసుకుందాం తిరుపతి గెలుపే లక్ష్యంగా హుజూరాబాద్ లో ప్రలోభ పెట్టే రాజకీయాలు నడుస్తున్నాయి మనం బహిరంగంగా ఆడియో క్లిప్ విన్నాం కదా మరి కౌశిక్ రెడ్డి గురించి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి ఇటు కాంగ్రెస్ నేత పాడీ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్ లో కొంతమంది యువకులకు కావచ్చు కొంతమంది నాయకులకు ఫోన్ చేసి టిఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే వస్తుంది కన్ఫర్మ్ అయిందని కూడా ప్రచారం చేసుకున్నటువంటి ఆ పరిస్థితి ఆడియో క్లిప్ కూడా స్పష్టంగా విన్నాం మనం త్వరలో టిఆర్ఎస్ లో చేర్చబోతున్నానంటూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు యువకులకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి టిఆర్ఎస్ లో చేరడానికి తన వెంట యువతంతా రావాలని కూడా ఫోన్ కాల్ లో స్పష్టంగా చెప్పిన పరిస్థితి తన వెంట వచ్చిన వాళ్లకు డబ్బులు ఇస్తాం తన వెంట వచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరాలి తన వెంట ఉండాలి ఇంకా కొంతమంది యువకులను తీసుకురావాలంటూ కూడా యువకులతో ఫోన్ కాల్ మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఒక్కొక్కరికి 5,000 ఇస్తాం మందు భోజనం పెట్టిస్తామంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రలోభ పెడుతున్నాడు అంటే కౌశిక్ రెడ్డి ఈ ఆడియో రికార్డ్ మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ మారింది ఇంతకాలం కూడా అంటే ఈటల చెప్పిందే నిజమా కౌశిక్ రెడ్డి ఇంతకాలం ప్రగతి భవన్ స్క్రిప్టే చదివాడంటూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలైతే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను మంత్రులను ఎవరిని కూడా విమర్శించకుండా ఓన్లీ ఈటలనే టార్గెట్ చేసి ఈటల రాయన ఒక్కడనే ఎందుకు విమర్శించాడంటే దీనికి ఇదంతా కారణమా టిఆర్ఎస్ పార్టీలో వెళ్ళడానికి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించే కౌశిక్ రెడ్డి ఇలా వివరించాడంటూ కూడా ప్రశ్నలు అయితే వస్తున్న పరిస్థితి కౌశిక్ రెడ్డిని అడ్డు పెట్టుకుని టిఆర్ఎస్ ఇంతకాలం ఈటలను టార్గెట్ చేసింది అంటూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు స్పష్టంగా నిజంగా అర్థమవుతున్నటువంటి ఆ పరిస్థితి కౌశిక్ రెడ్డి కేటీఆర్ కూడా గతంలో కలిశారు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పటి నుంచి కూడా కేసీఆర్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఈటల రాజేంద్రపై ఇలా కుట్రలు చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కౌశిక్ రెడ్డి పన్నాడంటూ కూడా చర్చ కొనసాగుతుంది ఒకవైపు తెలంగాణ వాళ్ళపై రాళ్లు రువినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అలాంటి వ్యక్తిపై ఈ ఈటల రాజేందర్ ను విమర్శించడం ఏంటంటూ కూడా తెలంగాణ వాళ్ళు అయితే మండిపడుతున్నారు మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక యువకునితో ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి సంభాషణ అయితే వైరల్ గా మారింది ఆ యువకునితో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా వెంట నడవాలి నా వెంట రావాలని టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను టిఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సంభాషణ అయితే వైరల్ గా మారింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లం రాజిరెడ్డి కూడా ఆ యువకునితోనే మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి అన్న టిఆర్ఎస్ లో జాయిన్ అవుతాడు మనమంతా వెహికల్స్ లో వెళ్ళాలి జాయిన్ కావాలి ఆ వచ్చినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000, 10,000 ఇస్తాము మరో మాదనపేటలోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచి యువకులను వారందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ అన్నతో నడిచే ప్రయత్నం చేయాలని యువకులతో మాట్లాడినటువంటి సంభాషణలో స్పష్టంగా కనబడతా ఉంది యువకులతో ఫోన్ కాల్ చేసి టిఆర్ఎస్ లో చేరుతున్నా టిఆర్ఎస్ తో నాతో నడవాలన్నటువంటి సంభాషణ ఆడియో కాల్ అయితే చర్చనీయాంశంగా మారింది
రైట్, థాంక్యూ తిరుపతి.